नमस्कार मैटीवी न्यूज़ को स्वागत मुंदुगा ईनाटि मुख्यांशालु ग्रेटर एन्निकल्लो वैसीपी हवा अत्यधिक स्थानालु गेलुपोंदिन वैसीपी अभ्यर्थुलु महानेता वैएस विग्रहानिकि पुष्पाभिषेकं चेसिन विजयसाई रेड्डी కదంతొక్కిన ఉక్కు కార్మికులు ఫైర్ కేరన్ పేరిట భారీ పాదయాత్ర కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు నినాదాలు ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థిని సత్కరించిన నేతలు పలు వార్డుల్లో సంబరాలు ఇక వార్తల వివరాలు గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలకు కవచం చేసుకున్న నేపథ్యంలో నగరంలోని పార్క్ హోటల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కోరణపాల నుంచి పాతగజ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఫైవ్ కే రన్ పీరియడ్ చేపట్టిన ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ఉక్కు ఉద్యోగులు, కార్మిక కుటుంబాలు తరలివచ్చాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ దేశ ప్రజల సహకారంతో పాల్గొలపై కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 కోట్ల మంది శ్రామిక వర్గం భుజం భుజం కలిపి ఉద్యమిస్తేనే ప్రభుత్వ ధనాలు మార్పు సాధ్యమని వివరించారు. మోదీ పాలన అప్రజాస్వామ్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పాలనకు గోరి కట్టే విధంగా ఐక్య సంఘటనతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఒక్క బీజేపీ మినహా మరి ఆ బీజేపీ వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా? మీరు దక్షిణాది రాష్ట్రాల్లో నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అవ్వాలనుకుంటున్నారు, ఎంపీలు అవ్వాలనుకుంటున్నారు, కానీ తెలుగు ప్రజలతో పెట్టుకుంటే అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మోడీ గారు ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మ గౌరవాన్ని మీరు పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే దానిలో భాగంగా ఈ మోడీ ప్రభుత్వం తెలివన్నా చేస్తుంది తప్ప తీరుకొని ముట్టుకొని అని చెప్పేసి అక్కడ కేవలం 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇన్సూరెన్స్ సంస్థ 32 లక్షల కోట్లు సంపాదించింది. దాన్ని కూడా మీరు అమ్ముతామంటా ఉన్నారు. పైకే రన్ లో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే రేపు 20వ తారీఖు జరిగినటువంటి కార్మిక గర్జనకి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని మిత్రులారా, పైకు అనేక సమావేశాల్లో అన్ని మాట్లాడుతున్నాం కానీ అనేక చర్చలు జరుగుతున్నాయి. అయిపోయిందట, సమ్మె చేస్తే మూసేస్తారట. సమ్మె స్టీల్ ప్లాంట్ కార్మికులు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేయబోతున్నారు. అదే రోజు మనం కూడా చేస్తాం. అందుకని ఈ రకమైనటువంటి వైఖరి ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గెలుపొందిన పిన్నిక ఆదిలక్ష్మి, ఒక్కలగడ్డ రమ్యస్వాతి, నాలి చిన్నకొండయ్య, కోలా భవాని, ఈరవ వెంకటనారాయణ రెడ్డిలను మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తన స్వగృహంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ ఒక్కలగడ్డ రాధిక మల్లికార్జున, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. అయినా కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు 5 మంది సభ్యుల్ని గెలిపించడానికి కార్మికులైనటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ ఎన్నికల ఫలితాలను మాకు నీరు గార్చే విధంగా ఉన్నాయని మేమేం భావించట్లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ యొక్క డబ్బు, వాలంటీర్ వ్యవస్థ, మాకు చైర్మన్ క్యాండిడేట్ లేకపోవటం, ఇవన్నీ కూడా మాకున్నటువంటి ప్రత్యేకంగా మైనస్లుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైసీపీ ఎక్కువగా గెలిచి ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
బాచిన కృష్ణ చైతన్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా సెవెంత్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. ఎస్కే ఎస్వికేపి కాలేజీలో కౌంటింగ్ అధికారులతో ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. కనగిరి సినిటర్లో మున్సిపాలిటీలో 20 వార్డులు 7 వార్డులు ఆల్రెడీ నిర్మాణం చేసుకున్నాం. బ్యాలెన్స్ 13 వార్డులలో 13 మంది కౌన్సిలర్ని మంచి మెజారిటీ మమ్మల్ని ప్రజలు కనిపించారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించారు. ముఖ్యమంత్రి గారి మీద ఉన్న మంచి అభిమానంతో ప్రజలు సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. మెజార్టీ వచ్చింది. చిత్తూరు జిల్లా పీలేరుపట్నం అంబేద్కర్ విగ్రహం కోడల వద్ద విద్యార్థి సంఘాలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ గంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టు నినాదాలు చేశారు. కలెక్టర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలమహానుడు కార్యవర్గ సభ్యులు తుమ్మల తరుణ్ కుమార్, మాలమహానుడు సీనియర్ నాయకులు కె గటప్ప, ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, బహుజన సంక్షేమ సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు బలరాం, అదేవిధంగా విద్యార్థి నాయకులు టిఎల్ వెంకటేష్, అమృత్ తేజ, భానుప్రకాష్, జెట్టి మల్లికార్జున, డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్ప చదువు చదువుకున్న వ్యక్తులు అలాంటి వ్యక్తులను మీరు ఈ విధంగా దూషించడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారో, కానీ ధర్మవరం ప్రజలు మీకు గుడ్ బై చెప్పే రోజులు కూడా దగ్గర పడ్డాయని పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా జై భీములు. నిన్నటి దినం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జిల్లా కలెక్టర్ అయినట్టు గంధం చంద్రుడిపైన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మిత్రులారా, అనంతపురం జిల్లా అంటే ఎడారి జిల్లా, అనంతపురం జిల్లా అంటే వలసల జిల్లా. ఎప్పుడు కూడా ఆ జిల్లా నుండి వందలాది వేలాది కుటుంబాలు ఎప్పుడు కూడా బెంగళూరులో వలసలు పోయి ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమానికి హాజరైన అందరికీ నా జై భీములు. ముఖ్యంగా మనం ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి కారణం ఏమనగా, నిన్నటి దినము కేతిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే గారు అనంతపురం జిల్లా కలెక్టర్, జాతీయ స్థాయిలోనే ఉత్తమ కలెక్టర్ అవార్డు అందుకున్న శ్రీ గంధం చంద్రుడు గారిని అసభ్య పదజాలంతో చెప్పలేని మాటలతో ఆయన్ను విచక్షణారహితంగా దూషించడం అనేది చాలా విచారణ విషయము. ఈ సందర్భంగా కేతిరెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము, కేతిరెడ్డి నీలాగా ఏం ఫ్యాకరిస్ట్ కాదు మా కలెక్టర్ గంధం చంద్రుడు గారు. ఆయన ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి, ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి, ఎన్నో పథకాలను ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని నీ నిరంకుశ పాలనలో భాగంగా నువ్వు తీసుకొచ్చడం అనేది ఇది చాలా విచారణ విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ నగరంలో వైసీపీ కార్పొరేటర్ స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో నగరంలోని ఆశిల్ మెట్ట వద్ద గల దక్షిణేచ్చువర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయం కోలాహలంగా మారింది. నీచువర్గం నలుమూల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు వాసుపల్లిని ఈ సందర్భంగా పూలమాలలతో ముంచెత్తారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి
ఉరుకుటి నారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్క్ హోటల్ వద్ద వైఎస్ రాజశేఖర విగ్రహానికి పాలమాభిషేకం చేసిన అనంతరం మాట్లాడుతూ వైకాపా విజయం వార్డు అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఓటు వేసి గెలిపించిన వార్డు ప్రజలకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాదాభందనం తెలియజేస్తూ ఈ రోజు నిత్యం 29వ వార్డు ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా ఆ గ్రామంలో ప్రజలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని నిత్యం వాళ్ళ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా జీవీఎంసీ ఎన్నికల్లో 35వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి విల్లూరు భాస్కర్రావు విజయం సాధించిన నేపథ్యంలో ఆయన వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వార్డు ప్రజలంతా తన విజయానికి ఎంతగానో కృషి చేశారని, వారు రుణం మర్చిపోలేనని కూడా ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో 65వ వార్డు వైసీపీ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు అఖండ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి జనసేన అభ్యర్థిపై 1212 వార్డు మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎన్నికల నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆ తర్వాత గాజువాక్లోని తన నివాసం వచ్చినట్టు ఆయన్ను వందలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి కటారి అనిల్ కుమార్ రాజు తన వార్డులో పెద్దపెట్టిన విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. జీవీఎంసీ 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లు శంకర్రావు విజయం సాధించడంతో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఆయన్ని ఊరేగిస్తూ వార్డులో ర్యాలీ చేపట్టారు. తన విజయంలో ఆన్నెసులు కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ హవా, అత్యధిక స్థానాల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు, మహానేత వైఎస్ విగ్రహానికి పుష్పాభిషేకం చేసిన విజయసాయిరెడ్డి, కదం తొక్కిన ఉక్కు కార్మికులు, ఫైర్ కేరన్ పేరిట భారీ పాదయాత్ర, కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు నినాదాలు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థులను సత్కరించిన నేతలు, పలు వార్డుల్లో సంబరాలు. ఈ వార్తను దృఢ సమాప్తం. తిరిగి తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.